నీళ్ళని ఎత్తుకపోతే ఇల్లు అట్లా సారిపోయి గిన్ తాగవా గిన్ తాడవా ఫస్ట్ ఫోర్ అండి గిన్ తాగని చెప్తారా ఇల్లు ఇట్లా మన్ను కొట్ట ఇల్లు అమ్మ బాబాయ్ ఇల్లు తండ్రి గేరుగా ఇల్లు సేదరం చెట్టలు పుట్ట లంగ పాడుకోవాలి దండం పెడతా ఇజ్జత్ పోతుంది నీళ్ళైతే వేడి అయిపోయింది తానం చేస్తాం అట్లా కాదమ్మా చెప్పేది నువ్వు నీకేం రాదే వాసన ఈపుల కొడుకుల పెంకులు ఉండేది గుచ్చుకపోతాను ప్లీజ్ ప్లీజ్ వేడి అయిపోయి నీళ్ళైతే ఇంకా చిన్న పోరాణాలు పోరాణాలు పండుగ రోజు కూడా దెంగులు దెంగుతాడు దెంగులు దేనికే ఉట్టినట్టున్నా హ్యాపీ హోలీ డాడీ బ్రో దౌడపడి దెంగత బాడకావు ఆ ఒర్రెళ్ళన్న బయలున్న తానం చేసి రాపో మీ అమ్మకు వాసన అత్తది అలా అసలే సోమవారం బుచ్చగాల్లో నీకు వారేసినట్టు ఆ బకిట్లో నీళ్ళు వారేయలే బయట తానం చేస్తా ఎవరు నాకు ఇంట్లోనే ఉంటున్నారా ఎప్పుడు వెళ్ళవరా బయటికి ఆయనకి ఇంట్లో కాలా అవుతాయి అనే గిరకలు వేసుకొని ఉంటుండే కాలాల నీ కొడుకు ఏం బీక నీకు వెనవరా బయటికి నీకు తెలియదా అంటే డాడీ అది ఫ్లాష్ బ్యాక్ అమ్మతో నేను ఎలాగైతే బయటికి అయినా అనుకో నా గుడ్లు కొంచెం గోటీలు ఆడతారు లంగా బాడుకావులు హలో హలో బాబు ఏడు 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 తొందర 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 మెలా 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 చెప్పరా ఎవరు నూకిండు ఈ పూకాడు పూకోలు రాయిండు రోడ్ పడి పట్టడు కాలు రేఖలు కొట్టుకపోయినాయి వటకాయలు ఊసిపోయినాయి నాకెందుకు బిచ్చలు డప్పులు కొడుతున్నాయి రా తొందర తొందర తొందరారా ఏమైంది ఏమైంది రా అర్థం నువ్వు ఒక నీకు సోది కుద్దా నీ తొందర రారా అంటే సోది ఎంగుతాను నువ్వు రారా ఈ గుదాయికిలోడు గుద్దరా రాయిండు దొడికి పెడుతున్నాడ దయ్యం పట్టినట్టున్నది తాగకరా అంటే రాగుతాడు ఇట్లా పానం దెంగుతాడు మంది పానం నువ్వు రారా సోదెంగకు సోదెంగకు తొందరా తొందర బయటికి రా బయటికి రా ఏడున్నారా ఇన్నే ఇన్నే పీనుల దుబ్బకడు ఉన్నా పీనుల దుబ్బకడు ఉన్నా అత్తున్నా అత్తున్నా రెండే నిమిషాలు డాడీ బండి తీసుకెళ్తున్నా ఇంత గబ్బు తెంగుతుంది ఏం కలిపినవరా ఇలా ఏం కలపలే కోడి పిల్లలు వేయలేరా ఐస్పైన గుడ్లు పట్టుకొచ్చిన అందుకే గబ్బు తెంగుతాను కావచ్చు నీ కొంపని తెంగ యా ఇది గుంజుతుందే పూగా నువ్వు గుడ్లు పట్టినవా నా గుడ్లు వచ్చినవా పాన వెళ్ళకపోతాంది ఇంకా నేర్చుకుందాం బయటకు వస్తావా బండలు పట్టి దెంగు అంటావు పొరకాల బయటకు రారా డింకా లేదంటే ఉత్సవం వచ్చి అలా దెంగతా పొరక పొరకని అసలే మెంటల్ లాంచ్ కొడుకు నన్ను గుడ్లతో దెంగింది వీడు నిన్ను కూడా కొట్టుడే దారా బయటకి అరే పొట్టి ఎందుకు రా నువ్వు మునిగింది కాక మమ్మల్ని మునుగా దెంగతావు ఆ కౌసు ఆసన కపాల వాళ్ళకిపోతే మీకు దండం పెడతా గుడ్లు మాత్రం కొట్టకురా నీ జాతి డ్రైవర్ వేసుకుని అలవాట్లేదారా షాక్ కొట్టిందా మా గుడ్క రాజాన్ దగ్గరకు వేద్దాం వెతకండి వెతకండి నా కొడుకుని ఈ రోజు మన గుద్దల గుడ్లు కొడితే కొంకుల పండి జారాలి సుర్రు అని రసం ఈడ లేడ్రాడు ఈడ కూడా లేడ్రాడు అబ్బో ఈ లౌడ వాళ్ళు ఇంటి దాకా వచ్చి రే కొత్త లోడు అత్తగారి ఇంటికి వచ్చినట్టు నేను ఫోన్ చేస్తావు నేను ఫోన్ చేస్తావు హలో ఎవరు ఆ నీ మిండెడు బయటికి రారా పూకేష్ పచ్చి బాల అంటున్నట్టు ఎప్పుడు ఇంట్లో అత్తగారా గుడ్లు గిట్ల పెడుతున్నావు పోరాళ్ళకు పాలు గిట్లు ఇస్తున్నావు బయటికి రారా జ్వరం వచ్చింది రా నాకు సరి జ్వరం తనుకుతాండి జ్వరం కాలిపోను జ్వరం వచ్చింది రా ఏ వట్టకాయలు అనుకుతున్నాయని చెప్పారు అది జెండు బాంబు పెట్టి తిడతా వట్టకాయలను జ్వరం వచ్చిందిరా నాకు అయ్యో ఎట్లా చెప్పాలరా నీకు బయటకు రాకపోతే ఇంట్లో గుడ్లు ఇసిరి తింగుతాను చెప్తున్నా మీరేమన్నా చేసుకోండిరా నేను రాను బయటికి పక్కానా సరే పోతున్నా మరి ఇంటికి దెంగేరు మా ఇంటికి వచ్చి దెంగేరా మీరు పానం తింగుతారేమరా ఓలీ ఓలి అనుకుంటా చిన్న పోరాళ్ళ తీరు అరే నాకు రెండు గుడ్లు ఇరా ఓకే చెప్తిను 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 ఒక్కటే నిమిషం నేను చెప్పేది ఇంజనాయిలు కావాలనా పెండనీళ్లు కావాలనా ముసలోనికి దసరా పండుగ అన్నట్టు లఫాకి ఆఫర్ ఇచ్చినట్టు ఇతరేమురా చెడ్డ బాడు కౌళ్ళారా ఇడవండ్రా మీకు దండం పెట్టరా ఇడిసేత్తా అంటే అది ఈ గుద్దల జ్వరం వచ్చి వచ్చింది అయితే రాలే ఉత్తగానే అన్నా ఇడుగురు ప్లీజ్ రా పొట్టి వీని ప్యాంట్లో గుడ్లు వేసి పిసుకురా గుడ్లు తీసుకుంటేంద్రా గుదాకిలోడ దీన్ని ఓలి అంటారా మీరు మీ అబ్బా మీ ఫ్రెండ్స్ జాతిని తెంగ ఇట్లా తయారయ్యారేంద్రా ఫాల్ట్ రన్ జరుగులారా ఏడి తినడు కానీ బుర్రలు తీసి తెంగురా
ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేసుడేంది? తాగుదాం పా తాళాలకు పోయి. అయ్యో తాగుడు 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 అంటే గుద్ద కోసుకుంటానేవరా ఈ మధ్య? ఇంకేంటి పిచ్చలు చంపినా బొత్తాదించరా? ఎప్పుడు తాగుడు తాగుడే రా నీకు. మన అంటే ముందుంటానో పని అంటే పంగ వాపుతానో. ముందైతే గంగతానం పోయేద్దాంపా, ఈ వాసనకు వాంతి నచ్చినట్టున్నది. సరే మరి బండి దేపోరు పోదాం. నా బండిలో అయితే పెట్రోల్ లేదురా మరి. ఇక నీ పెద్ద పూకునాడు ఉంటుందా అట్లా పెట్రోల్? ఎన్నర అడిగినా పెట్రోల్ లేదంటావు, టైర్ల గాడుపు లేదంటావు, ముగ్గురం ముగ్గురం పోదాం అంటే దాని కుట్లు దిగుతున్నాయి అంటావు. ఎన్నర్రా నువ్వు బండి తెచ్చింది? ఎందుకురా ఈ బతుకు? పిల్లికి బిచ్చని బిచ్చాల బతుకు. నువ్వురా బిచ్చాల దగ్గర జోలలు గుంజుకునే లాని. 20 గుడ్లు కొన్నా, నువ్వేం కొన్నావురా మరి? మీ అమ్మ ముగ్గేసే బొట్టు పట్టుకొని వచ్చినావు. ఇంకా నన్ను అంటాడు చూడు బిచ్చాలోడా. జన్మల ఆరాలు రాసవతులా మీరు? శంటం అంటే శంటం పడతలేదు ఆడికి నీకు. నేనైతే ఏంట్రా బండి, పందులకు పందులు ఉన్నావు. ముగ్గురు ముగ్గురు పోతే బండి కుట్లు తెగుతాయి. బయటకు పోదామంటే బండి తెచ్చిన పాపాన వేరే వారా ఎర్రిపూగా. నేను వాగరా చోటు గుద్దంతా ఇంచుకుంటావు అని చూస్తేనే అవన్నీ పోనీ కానీ ఏడుకోదాం. రేపట్నం గంగ కోదాంపా, కొంచెం దూరం ఉంటది కానీ మంచిగా పీస్ఫుల్ ఉంటది. అవన్నీ కాదురా పొట్టి ఆది కానీ బయట కోంపా తానానికి. గుద్దల బయట ఉంటాయి నీళ్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు ఉంటది. నీ పెద్దల పూకు అలా గుద్దల నాసున్నది. ఘోరంగా గోకుడు పెడతాది, గోకి గోకి గోటీలు ఊసిపోతాయి. ఆడ నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే నీకు స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంటా పొట్టి అది అని బాయ్ అంత నచ్చిందా? నువ్వు ఆగురా ధర్మపురి గంగ కోయేదంపా తానానికి. టెంపుల్ చూసినట్టు ఉంటది, మళ్ళీ రాంగ రాంగి నన్న చికెన్ హ్యాండ్ తీసుకొని సిట్టింగ్ వేసేద్దాం. ఏ అరే ధర్మపురి అంటే చాలా దూరం అవుతుందా? ఆ కోట్లింగాలు అన్న రాయపట్నం అన్న ఓంపా. నా బండి తెచ్చుడు అయితే నేను ఇంటికాడ చేస్తారా తానం? ఏది ఒకసారి ముఖం చూపి నీ ముఖంలో నా మొద్దు. సరే మరి మనం బొమ్మపాల కోట్లింగాల అన్న ధర్మపురి అన్న రంగులతో ఆడుకుంటాడు. గుడ్లు ఇంజన్ ఆయిల్ గట్టర్ నీళ్ళేంద్రా కౌస్ కౌస్ రావట్టే పెయ్యంతా స్నానం చేయండి. ఇంట్లో కట్టే గుడగాలు గుద్దలు కిరగ తింటే చెప్తున్నా. ఇంటికాడ చేస్తారా నేను గంగతనం రానన్నాడు, వాడిని గుద్ద వచ్చి గద్దలకేయాలి. ఒకటెక్కడ నిలబడి చూస్తానవేంద్రా, ఉత్సవిట్లో పోతున్నావేంది? డ్రైవర్ ల కొడుకుడు పొట్టురికింది, రాక్తానా? అటు 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 రాకపోయి. అరే వాళ్ళిద్దరే చేస్తారు చూడ చూడు చూడు చూడు. మీరు ఇద్దరేంద్రా ఒకటెక్కడ ఉన్నారు? ఒకటి గుద్ద రాకుంటారా ఈ గోకుంటారా? ఈప్లా రంగుందిరా రాక్తాండు. ఇక చెప్పండి రా దావత ఎట్లా చేద్దాం? మనిషికి 500 వేసుకుందాం, ఇంకేంది? మూడు కోళ్ళ అండి ఇద్దాం, మిగిలిన బీర్లు తెచ్చుకుందాం. మూడు కోళ్ళ కూర కూడా గుద్దలు పెడతావు రా? మళ్ళీ మూడు కోళ్ళు అంటావు? మూడు కోళ్ళ కూర తింటారా మీ కడుపుల కందులు ఉడక? రెండు కోళ్ళు యాలు మొత్తుకుంటారు. నువ్వు ఆగరా గుద్ద తెలివే, తలకాయ తెలివే నీకు. చోటుగాడే కోడి తెంగి తింటాడు గుద్ద మోపిండి అంటే. మూడు కోళ్ళ కూర అద్దరా నాయన, ఒంటికాయ సొంటి కొమ్ము కానివి, పిచ్చలు తెలుతాందని. ఏ అద్దరా రెండు కోళ్ళు యాలు జిడ్డు తలిగినట్టు ఉంది, కౌసు పోతలేదు కడుపులకు. గుద్దల జొర్రనే జొర్ర పాటు అట్లనే అంటారు కానీ నువ్వురా. నేను ఎట్లాగో నాన్ వెజ్ తిన కాబట్టి నేను రానరా. కౌసు తినకపోతే రా, పన్నీర్ మసాలా రొట్టెలు తిను. నేను అద్దన్నారా ఎవరన్నా? ఏమంటారా? నా దగ్గర 500 దింగుతాను, నేను పన్నీర్ మసాలా రొట్టెలు గిట్టలు తినన్నా. 500 పెడితే మూడు కోళ్ళు వస్తాయి, ఇంట్లో అందరం కలిసి తింటాం నాలుగు రోజులు. అతుకు తల్లుడు అంటారు, ఊసిపోతు ఉంచుకున్నాడు అంటారు మీ ఫ్రెండ్ జాతి. రేపు చేసుకుందాం. రేపు మళ్ళీ ఆడు తినడు, ఆనికి వారం వస్తుంది. రేపు అయితే మళ్ళీ ఎక్కువ కరసల పాలు అవుతాం రా, అయ్యాలనే సెట్ చేద్దాం. సరే పన్నీర్ ఖరీదే 200 ఇస్తా. నువ్వు ఒక నీ బీడి బిచ్చం కలుద్దరు కానీ ఎంతనో ఇచ్చి సావురా మళ్ళీ ఒక మనిషిని. గుడ్ల పోషకం దగ్గర అండి తప్ప చికెన్ మస్తుంటది. అయ్యో ఆడ అద్దురా చికెన్ అండి ఇచ్చుడు, ఉద్దల కారం ఎత్తుడు టేస్ట్ ఉండదు మన ఉండదు. 20 రూపాయలు ఎక్కువ తింటాడు మళ్ళీ. పెద్దల జుట్టు ఉంటది మంచిగా, దేంగ మనమే అంటుకున్నాం ఆ చికెన్. ఆడికి పైసలు పెట్టుడేంద్రా? కూరలు బువ్వాలు అంటుకుంటాడా వంట వారా? అందించింది ఏదో తెచ్చుకొని మంచిగా కూర్చొని వీగుదాం ఇంటికి. ఓన్ ఇంటి కాదు అవ్వతో నువ్వైతే సతాగా మోగోని కాదు, సతాగా ఆడిదాని కాదురా. పెన్నం పోరా ఉన్నోళ్ళు అన్న అంత ఎత్తులు దెంగర్రా నీలే కాదు. పోతా ఏం చేస్తావురా ఇంటికి? ఎట్లనైనా రావురా మీరు, లంచం ఎదుకోపం గుంజన తీసినట్టు నన్ను అంటారు లాస్ట్ కి. ఈ పచ్చవి పట్టుకొచ్చినాయోరా, ఎర్రే పట్టుకొస్తే అయిపోగా. అబ్బో నీ ముడ్లే జొర్రనే జొర్రైరా ఈ పచ్చయి. ఫ్రాంక్కి 10 రూపాయలు ఎక్కువ, నువ్వు ఇచ్చిన నా బొచ్చుల పైసలకు ఇంకెక్కువ అవుతాయి అనుకున్నావా? చికెన్కి 600 అయినాయి.
ఈ బిచారాడు పైసలు లేకుండా బీడీలు తాగుతాడు కానీ పైసలు కనబడేసరికి సిగరెట్ డబ్బ దేరా అంటుండేడు. అయినా చిన్నప్పుడు భలే ఉంటుండే గారా, కోళ్ళ ఆడబోతుండే ఓడనా మక్కంకులు బయట ఆడబోతే దెంకాచేటోళ్ళం, ఆ మక్కంకులు అడ్లను కోటోళ్ళ కమ్మేటోళ్ళం, వచ్చిన పైసలతో జాతర పోయేటోళ్ళం. బ్యూటిఫుల్ డేస్ ఉంటుండేరా. అరే డింకడు ఏం చేసిండ్రా బట్టతల అంకుల్ గారు, పైసలు ఇవ్వకపోతే వాడి బండి మీద ఉచ్చవోసి వచ్చిండు. అబ్బా నువ్వేం చేసావురా, ఆడలతో కోలాట ఆడవేరు పైసలు ఎక్కువ ఇస్తారంటే నువ్వు మాతో నాన్న అరేనాడన్న. అవునరా వీడు అసలు మనతో రాకపోతుండే, పైసలు ఎక్కువ వస్తాయని ఆడలతో పోతుండే. అయినా మీరేం చేసిర్రా, నేను జాతరలో కారు కొంటే దాని గీరలు కూడా తెంగిరు, మోటార్ కూడా తెంగిరు, ఓ ఫ్యాన్ అని మోపేసిరు, దానికి ఫ్యాన్ పెట్టిరు, ఓ సెల్లు పెట్టి గిర్ర గిర్ర దింపిరు, దాన్ని తెచ్చిన ఒక్క రోజు కూడా ఆగలే నా కారు. పెద్ద సైంటిస్ట్ లెక్క ఫీల్ అవుతుండే. ఈ గుట్కా రాజు గాడు, నేను జాతరలో రెండు బాతు బొమ్మలు కొన్నా, వాని తలికాలు కోసి తెంగిండ్రా సైకోల అని చూడుకు. అయినా ఆ రోజులే క్రేజీ ఉంటుండే గారా, ఇప్పుడు ఎవడు తాగుడు అంటే కలుతున్నాం, పన్నున్నదిరా అంటే ఫోన్ కూడా ఎత్తుతలేడు ఉంది. అబ్బో బక్కెద్దుకు పిచ్చలు పరవ అన్నట్టు మీకు భలే పీక్ ముళ్ళలు కడుతున్నది మాకు పని అంటే. బట్ ఎంతైనా ఓల్డ్ ఏజ్ బెటర్ రా, ఏ పూగానికి భయపడకపోతుండే, ఎట్లుంటుండేరా క్రేజీ క్రేజీ ఉంటుండే అసలు. అరే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పండుగలకి పబ్బాలకి మాత్రం ఇలానే తాగి ఎంజాయ్ చేయాలరా. ఓల్డ్ ఏజ్ బాగ్ మా ఇంట్లో గుద్దాల పన్నావు నువ్వు, తెల్లారి నేను డ్రాప్ చేసి వచ్చిన నిన్ను. చిని అబ్బా ఈడొకడు ఈపుకోకరా అంటే గుద్దలేదు పెడతాను నారా మైండెడ్ ఫెలో. అది వేర్రా అది వేరు, దాని గురించి ఇప్పుడెందుకు. సరే మరి పోదాం అయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, మీరు కూడా మళ్ళానే సెలబ్రేట్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. బై గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం.